I've fallen in love with I Love. I love. Él bole, wow. కేశవా అటు చూడండి. మేము అంతా చూస్తున్నాము పార్థ, అంతా చూస్తున్నాము. నేటి యుద్ధంలో ఆచార్యులను ఎవరూ పరాజితుల్ని చేయలేరు. యుద్ధంలో పరాజితుల్ని చేయలేరా అంటే మనం ఈ యుద్ధం ఓడిపోతామా కేశవా? మేము ఆ మాట అనలేదుగా పార్థ, కానీ ఒక్కటి తప్పక చెప్తాము, యుద్ధం యొక్క అన్ని నియమాలను పాటిస్తూ అయితే నేడు ఆచార్యులను ఎవ్వరూ ఓడించలేరు. ధర్మరక్షణ కొరకు ఒకవేళ ధర్మేతర మార్గమేదైనా అనుసరించినా అందులో తప్పు లేదు. తామేమంటున్నారు గిరిధర? మేము కేవలం ఒక క్రియాత్మక విషయం గురించి చెప్తున్నాము కౌంతేయ. ధర్మాన్ని ఎవరైతే అతిక్రమిస్తున్నాడో అతను స్వయంగా అధర్మానికి ప్రతీకే అవుతాడు కదా. మరి అతన్ని ధర్మ మార్గం నుండి తప్పించటం అందరి కర్తవ్యమూ అవుతుంది. ఇంకా అట్టి వ్యక్తిని ధర్మ మార్గం నుండి తప్పించే ధర్మేతర మార్గం ధర్మమే అవుతుంది కదా పార్థ. ఇదంతా కొంచెం తర్కం వాసుదేవా. తర్కమే జీవితానికి ఆధారం అర్జున. విశ్వాసమనే అంకురం తర్కమనే భూమి నుండే మొలకెత్తాలి, అప్పుడే అది జీవించగలదు. నీ వరకు నీకు ఈ యుద్ధం ధర్మయుద్ధం అన్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? తప్పక నమ్ముతున్నాను. ఇక నువ్వు విధి తప్పక నమ్ముతున్నావుగా? ద్రోణాచార్యులు ధర్మ మార్గానికి అడ్డు తగిలిన వాటన్నింటికంటే పెద్ద అవరోధమని? ఇది తప్పక నమ్ముతున్నాను. అలాంటప్పుడు ఇది నమ్ముతావు పార్థ. ధర్మం యొక్క విజయం కొరకు ఆచార్యుల పరాజయం అనివార్యమని. ఇంకా ఇది నమ్ము పార్థ, ధర్మాన్ని పాలించడం ఎప్పటికీ అధర్మం కాదు. పార్థ, భీష్మ పితామహుల ఎదుట శిఖండిని నిల్చోబెట్టినప్పుడు నువ్వు కొంచెం కూడా సంకోచించలేదు కదూ? అయితే మరిప్పుడు ఏం చేయాలి కేశవా? కేవలం ఒకే ఉపాయం ఉంది పార్థ. ద్రోణాచార్యులకు ఓ విషయంలో నమ్మకం కలిగించాలి, అశ్వత్థామ వీరగతిని పొందాడు అని. ఈ శోకం ఆయన సహింపజాలక ధనుస్సన్యాసం చేస్తారు. లేదు కేశవా, నన్ను క్షమించండి. ఇంత ఘోరం చేసి నేను యుద్ధం గెలవదలుచుకోలేదు. యుద్ధం గెలవడానికైనా ఓడడానికైనా నువ్వెవరు పార్థ? అధర్మానికి విరుద్ధంగా యుద్ధం చేయటం అనేది నీ ధర్మం. అందుకే నువ్వు కేవలం నీ కర్మను చెయ్యి. కర్మఫలమనేది నీ వశంలో లేదు. కానీ అసత్యంతో బాణప్రయోగం చేసే కళ నాకు తెలియదు వాసుదేవా. ధర్మరాజా యుధిష్ఠిర, ఏం తాము కూడా ధర్మం పక్షం వహించరా? ధర్మం యొక్క విజయం కొరకు గనక వేరే ఉపాయం లేనట్లయితే మేము ఈ పాపభారాన్ని తలకెత్తుకుంటాం వాసుదేవా. ఈ పాపభారాన్ని మోస్తాం. సాగర మథనంలో కేవలం అమృతమే లభించదు పెదబావా, విషాన్ని కూడా స్వీకరించాలి. ఎవరైతే ఆ విషాన్ని త్రాగుతారో అతణ్ణే శివుడంటారు. వాలిని వధించే విషయంలో పురుషోత్తముడు రాముడు యుద్ధ నియమాలను పాటించాడా?